హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది వచ్చేసి నేను కొంచెం ముందుగానే మీకు చెప్తున్నానండి, లెంతీ బ్లౌజ్, సారీ, ఏమనుకోవద్దు. అంటే నేను మొన్న రంగసంగుండం వెళ్ళాను కదా ఫ్రెండ్స్, అది ఏమైందంటే కొంచెం అక్కడక్కడ షూట్ చేసి నేను మొన్న అప్లోడ్ చేశాను, బట్ ఇంకా మిగిలిపోయినాయి. లెంతీ బ్లాగ్ అయిపోద్దని చెప్పేసి నేను కొన్ని కొన్ని కట్ చేశాను. ఇంకా అప్పటికి అయినా కొంచెం లెంతీ వచ్చింది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొంచెం లెంతీ అయినా మంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట అది. ఓకేనా? ఇవి వచ్చేసి మేము మొన్న వెళ్ళాం కదా ఫ్రెండ్స్, మీకు చూపించాను కదా నేను రంగసంగుండం వెళ్ళామని చెప్పేసి. ఆ కొండలు ఇవన్నీ, అంటే ఆ కొండలు మీకు పర్టికులర్గా అదే ఎందుకు చూపిస్తున్నాను అంటే వాటికి ఒక చరిత్ర ఉందండి. అంటే నాకు, అంటే ఫస్ట్లో చెప్పేవాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద తేనెపారు తేటలు ఉండే, పెద్ద పెద్ద ఈ పెద్ద పేరీగలు అంటారు కదా, అవి ఉండేటి అనమాట. అవి కొంచెం మనము అటు ఇటుగా వెళ్ళాము అంటే, కొంచెం స్నానం చేయకుండా కొంచెం వెళ్ళామంటే కనుక ఖచ్చితంగా కన్ఫామ్గా కుట్టి పెడతాయి. మనం ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే కుట్టుద్ది ఒకటైనా వచ్చి, అంత పర్ఫెక్ట్ అనమాట ఈగలు. అందుకని చెప్పేసి నీట్గా శుభ్రంగానే వెళ్ళాలి, ఇల్లు మనం శుభ్రంగానే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు చూపిద్దాం అనుకున్నానండి నేను పెద్ద పెరిగలు తేనెపారు తేటలు. అంటే నాకు కంగారులో గుర్తే రాలేదు అస్సలకి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఒక 20 దాకా ఉంటాయి, మనం పొయ్యి వచ్చే దారిలోనే ఒక 20 దాకా ఉంటాయి పెద్ద పెద్ద ఈగలు. అంటే పెద్ద ఎంత ఉంటాయంటే చెప్పలేము, అంత పెద్దవి ఉంటాయన్నమాట. ఇది బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ఫ్రెండ్స్, మీరేం అనుకోవద్దు. ఎందుకంటే లెంతీ బ్లాగ్ అయిందని చెప్పేసి నేను ఏమేం చేశానంటే ఫాస్ట్ ఫార్వర్డ్, బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం లెంతీ వచ్చేస్తుంది లెంతీ బ్లాగ్. మీరేం అనుకోకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇక్కడైతే ఇంకా జనాలు అయితే ఏమున్నారండి, ఇది మరి ఎందుకో కానీ భలే జనాలు ఉన్నారు. ఇక్కడ ఒక ఆవిడ నా కెమెరా తీసిన అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. లోపల గుండంలోకి అయితే అలో లేదండి, బయట తాడు కట్టేశారు. ఆ తాడు లోపలే ఏమున్నా చూసుకొని ఫోటో దించుకొని, కాళ్ళు కూడా ఎక్కడ కడుక్కొని అవసరం లేదు, పక్కన ట్యాంకీ ఉంటుంది అక్కడ కడుక్కొని వెళ్ళాలంట. కింద లచ్చంపేట దగ్గర మేము కాళ్ళు కడుక్కున్నాం కాబట్టి అంత అవసరం ఏం లేదు. ఇక్కడ చూడండి పోలీసులు కూడా బాగా సెక్యూరిటీగా ఉన్నారనమాట. సుమారు ఒక 20-30 మంది ఉంటారు పోలీసు వాళ్ళే. అస్సలకి లోపలికి నో ఎంట్రీ. నేనేం చేశానంటే వాళ్ళ కళ్ళు కప్పేసి పక్కకి సాట్గా వెళ్ళేసి తాళ్ళకుండా దూరిపోయాను దగ్గరికి. అక్కడికి మా హస్బెండ్ వద్దులే అరుస్తారని చెప్పినా కానీ నేను కొంచెం దగ్గరికి వెళ్ళాను అనమాట. చూడండి వాటర్ఫాల్ ఎంత ఫాస్ట్గా పడుతున్నాయో. ఈ గుండంలో నీళ్ళు బాగా మే ఏప్రిల్ అలా ఆ టైంలో తప్పితే ఫ్రెండ్స్ ఎప్పుడూ తగ్గవు. గుండంలో నీళ్లు తగ్గవు, ఆ పైనుంచి మాత్రం పడే మాత్రం తగ్గుతాయి. ఇంత ఫాస్ట్గా పడవు మే ఏప్రిల్లో, కొంచెం తగ్గుతాయి. ఇప్పుడైతే ఫుల్ వర్షాలకి గుండం అయితే చూడండి నిండు కుండలాగా ఎంతవరకు ఉందో. ఇది ఎంత లోతుందని చెప్పేసి ఎవ్వరు గమనించలేరండి, శాస్త్రవేత్తలకే అర్థం కాలేదంట ఈ గుండం ఎంత లోతుండేది. రంగస్వామి గుండం అంటే ఇదే అనమాట, రంగనాయక స్వామి అంటారు కదా, ఇదే అనమాట ఆ గుండం వచ్చేసి. మేము చాలాసార్లు వెళ్తామండి, నెలకు ఒకసారి వెళ్తాం, తిరునాళ్ళకి వెళ్తాం. ఈ సంవత్సరంలో కనీసం అంటే 10 సార్లైనా వెళ్తాం అనమాట సంవత్సరానికి. అంటే మాకు దగ్గర అంటే 70-80 కిలోమీటర్లు మా గిద్దలూరు నుంచి వచ్చేసి ఈ రంగస్వామి గుండం ఒక 100 లోపే అనమాట. అందుకని చెప్పేసి నెలకు ఒకసారి మేము బైక్ మీద వెళ్తూ ఉంటాం. ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేమాట ఆటో పెట్టుకొని వెళ్తామన్నమాట. అలా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినా మేము రంగస్వామి గుండం వెళ్ళిపోతామండి. శనివారం ఇక్కడ చేసేది, మామూలు అప్పుడు మాత్రం ఏముండదు. మనం లచ్చంపేట దగ్గర అన్నీ తీసుకెళ్ళాల్సిన తీసుకెళ్ళేసి అక్కడే వండుకొని తిని వస్తాం. బర్త్డే వెళ్ళినా పెళ్లి రోజులైనా ఏమన్నా అయినా కానీ అక్కడికి వెళ్ళి శుభ్రంగా వండుకొని తినేసి వస్తాం లచ్చంపేట దగ్గర. ఇక్కడికైతే రాగానే కిందనే వండుకుంటాం. అంటే కింద ఏ ఆటలు కోళ్ళు అవి కోసుకోవచ్చు కాబట్టి ఏం పర్లేదు. పైకి మాత్రం ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి కాబట్టి, అంటే వెంకటేశ్వర స్వామి తమ్ముడు రంగనాయక స్వామి అంటారు. ఈ దేవుణ్ణి శెట్టిగారు బాగా పూజిస్తారండి. కోమటోళ్ళు మాత్రం బాగా అంటే బాగా ఫేమస్ అనమాట. మా గిద్దలూరు ఫేమస్ గుడి ఇదే. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ బాగా ఎక్కువ వస్తారు అనమాట శెట్టిగారే. అందుకని కులానికి ఒక సత్రం ఉందండి ఇక్కడ. అంటే వేరే వేరే క్యాస్ట్లు ఉంటాయి కదా అక్కడ అని చెప్పేసి భోజనాలు పెట్టే సత్రాలు, క్యాస్ట్కి ఒక సత్రం కూడా ఉందన్నమాట. ఇంకా అది ఇక్కడ వచ్చేసి ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా పైకి వెళ్తూ ఉన్నాం మేమైతే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను లుక్కు, ఉన్నాం పైనుంచి ఎలా ఉంటుందో కింద నుంచి ఎలా ఉంటుందని. కొన్ని కొన్ని షూట్ చేశాను కానీ కొన్ని కొన్ని మిస్ అయ్యాయండి, నాకు అంత పర్ఫెక్ట్గా తీయడం రాలేదు. ఇంకా నేనే వీడియో తీసుకోవాలి, మా హస్బెండ్ అది అస్సలు తీయడు, ఏం వదిలే నాకు రాదు నేను పట్టుకొని అంటాడు, నేనే తీయాలి. ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళాం కాబట్టి ఇంక ఇప్పుడు పైకి వెళ్తూ ఉన్నాం కొండపైకి. ఇదిగో చూడండి అందరు పసుపు కుంకుమ బాగా పూజించారు మెట్లంతా బాగా. మేము కూడా ఒకసారి పూజించాలి అనుకుంటున్నాం, బహుశా చూద్దాం.
కి పైకి వెళ్తున్నా అక్కడ టికెట్ తీసుకొని టికెట్ తీసుకోమంటారు కానీ అసలు ఎవ్వరు అడగరండి పైన టికెట్ అయితే. ఇంకా అదనమాట ఇక్కడ రంగస్వామికి దేవుడి గురించి చెప్పాను కదా మీకు, ఇక్కడ బాగా ఫర్ఫెక్ట్గా వచ్చేసి ఫర్ఫెక్ట్గా వెళ్ళాలి, నియమాన్ని ఇబ్బందులతో వెళ్ళాలి. అంటే ఇక్కడ కందిరీగలు మామూలుగా కుట్టవన్నమాట, అంటే మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు చెప్తూ ఉన్నా, మామూలుగా కుట్టవండి అంత బాగా కుడతాయి ఇక్కడ కందిరీగలు. అందుకని చెప్పేసి అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఆ కొండలన్నీ ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట, కిందికి ఈ పైన నుంచి చూస్తే ఇలా ఉంటుంది కిందకి. ఈ లోకల్ దగ్గరలో నా వీడియోస్ చూస్తుంటారు కదా కొంతమంది నా లవ్లీ ఫ్రెండ్స్, వాళ్ళకు బాగా తెలుసుదనమాట నేను చూపించేది. అంటే మాకు తెలుసు మాకు తెలుసు అని చెప్పేసి కామెంట్ పెడుతూ ఉంటారు కదా, రంగస్వామి మేము వెళ్ళామని చెప్పేసి. ఒక అమ్మాయి తిరుమలలా ఉంది, చాలామంది చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కామెంట్ చేస్తారు కన్ఫామ్గా. ఇది వచ్చేసి ఇంకా మేము పైకి వెళ్తూ ఉన్నాం, కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్, అబ్బాబ్బా బీవచ్చంగా ఉన్నాయండి కోతులు, అయితే మామూలుగా లేవు అనమాట అంత ఉన్నాయి కోతులు. ఇక్కడికి వచ్చేసి పైకి వచ్చేసాం మేము, గర్భగుడిలోకి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ టెంకాయలు ఏం కొట్టుకొని ఇవ్వట్లేదండి బాగా, అస్సలు ఎవరో లుక్ తీస్తున్నారు వీడియో, నేను నన్ను చూసి వాళ్ళు పారిపోయారనమాట. చూడండి పై నుంచి చూస్తే ఇలా ఉంటుంది వాటర్ ఫాల్స్, చూడండి ఒకసారి లుక్ వేయండి. అలా పై నుంచి ఎక్కడి నుంచి వస్తాయో కానీ అర్థం కాదు అస్సలు, ఆ పైకి ఎవరు వెళ్ళలేకపోయారు ఎవరు చూడలేకపోయారు. వాటర్ అంటే సంవత్సరం ఇన్ని రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి, ఒకరోజు కూడా ఆగిపోయిందంటూ ఉండదన్నమాట, అంత ఫుల్గా పడుతూ ఉంటాయి. ఈరోజు వాటర్ ఇక్కడి నుంచి పైనుంచి పడలేదు అంటాను కదా, డైలీ పడుతుంటాయి. ఎండాకాలమైన చలికాలమైన శీతాకాలమైన ఏ కాలమైనా కానీ వర్షం అక్కడ వాటర్ ఫాల్స్ మాత్రం తగ్గవు అనమాట. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో అస్సలు అర్థం కాలేదన్నమాట ఎవరికి, కొండల్లో నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకుని ఇవ్వలేదండి, ఇది వచ్చేసి ధ్వజస్తంభం అంటారు కదా, ఇక్కడ బయట వేసుకుంటున్నాం పసుపు కుంకుమ. అయితే ఎవరు తీసుకోవట్లేదు, ఏంటి కరోనా ఎఫర్ట్కి ఎవరు తీసుకొని ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడే పసుపు కుంకుమ వేసి నేను గర్భగుడిలోకి వెళ్ళిపోయామన్నమాట. చూసేసి మేము వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అండి, కొబ్బరికాయలు లోపల కొట్టకూడదు కదా, మేము బయటే కొట్టేసుకున్నాం కొబ్బరికాయలు అనేవి. బయటే కొట్టేసి ఇంకేం చేసాం, నేను మొన్న గోధుమ పిండి పిసికాను అని చెప్పాను కదా, గోధుమ పిండి కలిపికెళ్ళాను నేను ఇంట్లో నుంచి. గోధుమ పిండి ఎందుకు కలిపికెళ్ళాను అంటే ఇక్కడండి ఈ చేపల కోసం అండి నేను తీసుకెళ్ళింది. చూడండి ఇక్కడ నేను వీడియో తీస్తూ వచ్చాను, ఫస్ట్ అక్కడ కూర్చున్నాను వేద్దామనేసి, అక్కడ వద్దులే అక్కడ చేపలు కనపడవు నీ కెమెరాకి అని చెప్పారు మా హస్బెండ్, అందుకనేసి ఇక్కడ నేను రాళ్ళు గుట్టగా ఉంచూడండి ఇక్కడికి వచ్చానమాట. మా హస్బెండ్ నేను ఒకళ్ళు వేరే వాళ్ళు ఎవరో కూడా వీడియో తీస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకుంటూ ఉన్నారు. చూడండి ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నారు మా హస్బెండ్, ఆ చేపలు అయితే కొట్టుకొని మరీ తింటున్నాయి. ఈ గోధుమ పిండి ఎందుకు వేస్తామంటే ఫ్రెండ్స్, అంటే నేను ఇదివరకు కొన్ని బుక్స్ చదివేదాన్నండి, అంటే ఏం బుక్స్ అవి, గౌతమ్ స్వామి వివేకానంద బుక్స్ చదివేదాన్ని నేను బాగా. ఆ బుక్లో ఉంటుంది అనమాట, అంటే ఒక్కొక్క జీవరా అంటే ఏమిటి, కుక్కలు ఆవులు చీమలు ఇలా చేపలు ఉంటాయి కదా, వాటికి ఏదేది సంబంధించి ఏదేస్తే ఏమి అంటే చెప్పేసి. ఆవులకి గడ్డి పెట్టడం వల్ల మనకి మన పిల్లలు చదువు బాగా చదువుకొని జాబులు వస్తాయి, అలాగే కుక్కలకు పెట్టడం వల్ల మనకి గొడవలు తక్కువతాయంట, ఇలా చేపలకి మనం మేత వేయడం వల్ల ఏంటి వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి కుక్క ఇంకా చీమలకి చక్కెర వేయడం వల్ల మనకి అప్పుల బాధ తగ్గుద్దంట అండి. నేను స్వామి వివేకానంద బుక్స్లో చదువుతూ ఉండేదాన్ని, ఆ బుక్స్ అంటే మాది ఇప్పుడు వ్యాపారమే కాబట్టి వ్యాపారం బాగా జరగాలని చెప్పేసి నేను చేపలకి ఇలా గోధుమ పిండి విసికేసి తీసుకెళ్తున్నాను అనమాట. అదే ఈ గోధుమ పిండి స్టోరీ వచ్చేసి మొన్న చూపించాను కదా, గోధుమ పిండి ఎందుకు తీసుకెళ్తున్నాను తడిపేసి అని చెప్పేసి. ఈ గోధుమ పిండి ఏం జరిగిందంటే ఇక్కడ కొంచెం లూజ్గా తడిపానండి నేను, కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి అందుకని చెప్పేసి కవర్కి అతుక్కుపోయింది మా హస్బెండ్ చేతులకి నా చేతులకి, అది ఏంటి మైదా పిండిలాగా అతుక్కుపోయింది. ఇంకా వేసేసి వాటర్లోనే కడిగేసుకున్నాం, మా హస్బెండ్ అయితే కోపంతో ఇసిరేసారు మొత్తం, ఇంకా తింటాయి లేవే అనేసి, అంటే తీసి వేయలేక అంటే జిగట జిగట్లాగా వస్తుంది అనమాట, మొత్తం పేపర్ మొత్తం ఇసిరేసారు నీళ్ళలోకి. చూడండి ఈ చేపలు అయితే ఏం తింటున్నాయంటే అవి, ఇదివరకు చాలాసార్లు తీసుకెళ్ళామని మా పిల్లలతో పాటు అవి ఇచ్చాము, మేము ఎప్పుడెళ్ళినా ఈ గోధుమ పిండి తీసుకెళ్తూ ఉంటాం ఎందుకంటే ఈ మాకు వ్యాపార అభివృద్ధి ఉండాలని చెప్పేసి. అంటే మాకు చిన్న షాప్ ఉందని చెప్పాను కదా, బాగా షాప్లో బాగా బేరం జరగాలి అని చెప్పేసి ఈ చేపలకి ఇలా వేయడం వల్ల మనకి బాగుంటుంది అనమాట, అంటే మా చిన్న స్వార్థం. అంటే ఒక్కొక్కరు చెప్పాను కదా మీకు క్లియర్గా, ఒక్కొక్క జీవరాశులకి వేస్తే అలాకొకటి మంచి జరుగుద్ది అనమాట, మాకు వ్యాపారమే కాబట్టి ఇప్పుడు నేను ఇలా చేపలకి మేత వేస్తూ ఉన్నాను అనమాట.
ఇంకా అది చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. నేను పట్టుకోవడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్, ఒక్కటి కూడా దొరకలేదు, అస్సలు దొరకలేదు. ఎందుకో ఈ ఊరికి వేసి పట్టుకో దొరకవు, ఊరికొద్ది వీడియో తీసుకున్నారు మా హస్బెండ్ అయితే. నాతో పాటే పక్కనైతే ఎంత మంది వీడియోలు తీసుకున్నారంటే, మేము ఇట్లా చేపలకు మేత వేస్తూ ఉంటే మీకు కనపడట్లేదు కానీ ఇక్కడ వాటర్లో అంతమంది తీసుకున్నారు. నేను జుమ్ చేసి తీస్తున్నాను అన్నమాట, బాగా పది 15 మంది దాకా తీశారు వీడియోలే. నేను అంటే చేపలు ఇట్లా గుంపుగా రావడం ఫస్ట్ టైం కాబట్టి అందుకనేసి ఇక్కడ వచ్చేసి ఇంక వాళ్ళు అందరు పైకి వెళ్తూ ఉన్నారు, మమ్మల్నే చూస్తూ పోతున్నారు వీడియో తీస్తున్నారు ఏందని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ ఇంకా వెళ్దాం ఏదేంటని చెప్పేసి ఇంక అక్కడ వేసేసి మేము చిన్న ఇంటికి బయలుదేరేసాం అన్నమాట. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళి చూసి వచ్చేటప్పుడు అండి ఇది ఇక్కడ కింద అన్నమాట, లచ్చంపేటకి అంటే పైన రంగనాయస్వామికి మధ్యలో ఉంటుంది అనమాట ఈ వాటర్ఫాల్, అక్కడ వేసాం అనమాట. అక్కడ నీళ్ళు పారుతూ ఉంటాయి కదా, అక్కడ వేసాం. ఇంకా అది ఇది ఇక్కడైతే చూడండి ఒక కోతి అయితే అక్కడ కూర్చొని ఉంది. మీకు వీడియో తీసానా, క్లిప్ మిస్ అయినట్టుంది, అది కూర్చొని గీరుకుంటూ ఉంది. నేను అది కూడా వీడియో తీసాను. ఇక్కడైతే ఇంకా నేను కొంచెంసేపు వీడియో తీస్తుంటే మా హస్బెండ్ మా ఊరోళ్ళు ఎవరో వస్తే మా కిద్దలూరు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఇలా ఇటు పోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నానమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేసి శుభ్రంగా దర్శనం చేసుకొని కమ్మగా వచ్చేసాము. బాగా ఎండలు ఉన్నాయండి, బాగా అంటే బాగా ఎండలు ఉన్నాయన్నమాట. ఇంకా పైన అంటే నాకు ఎడిటింగ్లో కొంచెం వెనుక ముందుగా పెట్టానండి, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. అది నా గోధుమ పిండి స్టోరీ అయితే చూసేసారు కదా మీరు, అది దానికి అందుకోసమే మేము ఎప్పుడు వెళ్తున్నా గోధుమ పిండితో కలిపేసి తీసుకెళ్తూ ఉంటా చేపల కోసం, కన్ఫామ్గా చేపల కోసమే. ఇళ్ళ దగ్గర వస్తాయి కదా మనకి, అంటే ఆల్మోస్ట్ అందరు కావాలి కాబట్టి ఇళ్ళ దగ్గర కూడా వస్తుంటాయి కదా మనకి ఆవులు కుక్కలు చీమలు, వాటికి కూడా మేత వేస్తూ ఉంటానన్నమాట. అంటే పిల్లలు చదువుకుంటుంటారు జాబులు రావాలి అనేసి, అంటే కొన్ని నా చిన్న స్వార్థం అంతే అండి, ఇంకేం లేదు. స్వార్థంగా ఆలోచిస్తున్నావు అనుకోవద్దు, ఓకేనా. అంటే మాది వ్యాపారమే కాబట్టి దానికి సంబంధించినే చెప్తూ ఉంటాను నేను. మాది ఒక చిన్న కిరాణా షాప్ అండి, కిరాణా షాప్ కూడా చిన్న షాప్ అన్నమాట. అది మాకు బాగా జరగాలని చెప్పేసి నేను బాగా ముడుపులు కట్టేసుకొని వెళ్తూ ఉంటాను. వెళ్ళిన ప్రతిసారి ముడుపులు కట్టేసుకొని వెళ్తూ ఉంటాను. ముడుపుల గురించి కూడా చెప్పేశాను కదా మీకు. అక్కడ వచ్చేసి కొంచెం చిల్లర కూడా దానం చేస్తే చాలా అంటే చాలా మంచిదంట ఫ్రెండ్స్. చిల్లర కంటే కూడా మనం ఆ చిల్లర వేస్తే మనం బెగ్గింగ్ మాఫియాని అభివృద్ధి చేస్తున్నట్టు అండి. అలా కాకుండా పళ్ళు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం మేమైతే. ఈసారి నుంచి కొంచెం మార్చాలి, అరటిపళ్ళు యాపిల్ కమలాలో ఏ ఒకటి తీసుకెళ్ళి వాళ్ళకి వేస్తూ ఉన్నామంటే మనకి పుణ్యం వస్తుంది, వాళ్ళు కూడా తినేస్తారు. ఈ చిల్లర వేయడం వల్ల ఇంకా వాళ్ళని పెంచుతున్నట్టే కానీ తగ్గించుతున్నట్టు కాదు. ఈ ట్రిప్ ఎక్కడన్నా మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు నచ్చితే పాటించండి. మనం డబ్బు లేకుండా ఇలా వెళ్ళినప్పుడు మనం తిండి ఏదైనా ఆహారం పెట్టామంటే మనకి మంచిది, అలాగే వాళ్ళు తినేస్తారు, కడుపులోకి పోతే మంచిది కదా. అదే డబ్బులు ఇచ్చామంటే ఇంకా అలా ఇంకా పెరిగిపోతూనే ఉంటారనమాట అది, ఓకేనా. నేను తప్పుగా ఏమన్నా చెప్పుంటే క్షమించండి, నాకు తెలిసిన వరకు చెప్పాను, ఓకేనా. ఏదో వచ్చేసి చుట్టుపక్క కొండలు అన్నమాట, బాగా పెద్ద పెద్ద కొండలండి, మామూలుగా ఉండవు ఈ కొండలు. మొత్తం ఫారెస్ట్ మొత్తం అడవిలో అనమాట, మొత్తం అడవిలో ఈ రంగస్వామి గుండం ఉంటుంది. ఈ అడవిలో ఈయనకు పెళ్ళయిందండి, వీళ్ళ భార్య వచ్చేసి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఈయనకి ఏదో గొడవ అయిందంట ఫస్ట్లో. అప్పుడెప్పుడు మా అత్తయ్య చెప్తుండేది కథ నాకు, ఆ బుక్స్ ఉంటాయి ఆయనకి సంబంధించినవి, అలిగి వేసి ఆమె త్వరలోకి వెళ్ళిపోయిందంట, వాళ్ళిద్దరు గొడవ అయిందని చెప్పేసి. గొడవ అయిపోయి ఆమె త్వరలోకి వెళ్ళిపోయిందంటే అక్కడ మాత్రం లక్సమ్మపేట అంటారు, అక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఒకసారి వెహికల్స్ ఇక్కడే ఆపేస్తారు లచ్చంపేట దగ్గరే, నడుచుకుంటూ వెళ్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అందుకని చెప్పేసి మేము బైక్ మీద వెళ్ళిపోయాము, నడుచుకుంటే అయితే ఏం పోలేదు. బైక్ మీద నడుచుకుంటూ పోయి ఉంటే కన్ఫామ్గా మీకు తేనపడితేటలు కూడా చూపించేదాన్ని, బట్ బైక్ మీద వెళ్ళాం కాబట్టి అది కాక నేను చెప్పులు వేసుకెళ్ళలేదండి. అంటే శనివారం ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు, నేను ఆ రోజు అయితే చెప్పులు అస్సలు వేసుకుని చెప్పులు వేసుకోలేదు కాబట్టి ఇంకా నేను బైక్ మీదే వెళ్ళిపోయాం. మేము బైక్ మీద వెళ్ళిపోయాం, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ కొంచెం గజిబిజిగా ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, ఏమనుకోవద్దు, ఓకేనా. ఇంకా అలా ఆ మాలిగి ఆయన మీద ఆ త్వరలోకి వెళ్ళిపోయిందంట. ఆ త్వరలో గుండా ఎంత దూరం ఉందంటే ఏంటి, ఎక్కడికో ఉందంట అండి శ్రీశైలం అండ్ అలాగే కాశీయ ఎక్కడికో ఉందంట ఆ త్వరలో గుండా దారి. పోయిన వాళ్ళు అయితే వెనక్కైతే పోయిన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, ఆ త్వర ఆమె అక్కడ త్వరలో గుండా వెళ్ళిపోయిందని చెప్పేసి అక్కడ వచ్చేసి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేది కూడా అంటే తెలుసు వద్దులే అండి, పూజ అంటే మా తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారనమాట, పూజ చేసే వాళ్ళు కూడా తెలుసు అట్లా అని చెప్పేసి వాళ్ళు మాకు ఆ త్వరలో గురించి చెప్పారనమాట లక్ష్మీదేవి అలా వెళ్ళిపోయింది అనేసి.
ఇంకంతేనండి, సింపుల్ నా రొటీన్ బ్లాగ్. అంటే ఈరోజు రెసిపీలు ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఈ వీడియో అట్లాగే పెండింగ్ ఉండిపోయింది కదా. అంటే ఇది మొన్న మీకు చెప్పాను కదా, నేను మళ్ళీ ఏమన్నా చూపించలేని మళ్ళీ చూపిస్తాను మరొక వీడియోలో అని చెప్పేసాను కదా. ఇది అనమాట వాటర్ఫాల్. అంటే ఎండాకాలం వస్తే ఫ్రెండ్స్ ఈ నీళ్ళు ఇంత ఉండవు కానీ అయితే చేపలు ఇంత పెద్ద పెద్ద చేపలు, ఈ చెట్టు పైన ఉండే చేపలు బయటకు వచ్చి చచ్చిపోయి ఉంటాయండి, బాగా గలీజ్గా ఉంటాయి నీళ్ళు. అప్పుడు ఇక్కడ ఎవరు మునగరు కూడా. అప్పుడు ఎండాకాలం బాగా వీతలు కొట్టచ్చని వస్తారు కానీ ఈ చేపలు అయితే, ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి అరుగులు చెట్లు, అంతంత పెద్ద పెద్ద చేపల లోపల నుంచి వచ్చి బయట చచ్చిపోయి పడి పురుగులు పడి ఉంటాయి అన్నమాట. ఎందుకో కానీ మేము 2-3 సార్లు చూసాం, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే అప్లోడ్ చేస్తానన్నమాట. బయట చచ్చిపోయి పురుగులు పడి ఉంటాయి, అవి కానీ ఎవరు క్లీన్ చేయరండి ఎందుకో కానీ. అందుకని చెప్పేసి అప్పుడు ఎవరు మునగరు, ఎవరు ఈత కొట్టరు. ఇప్పుడు బాగా ఈత కొడదామంటే వాటర్ బాగా ఫ్లోట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరిని దగ్గరికి పోనివ్వరు. ఎంతసేపున లచ్చంపేట కాడ ఈత కొట్టాలి, అంటే స్నానాలు చేయాలి. ఇంకా తిరునాళ్ళకి వచ్చేసి April 22, 23 జరుగుద్ది. అంటే 3 రోజులు జరుగుద్ది అనమాట, April 22, 23, 24. ఈ 3 రోజులు జరుగుద్ది ప్రతి సంవత్సరం అదే నెలలో. తారీఖులు మారినా కానీ ప్రతి సంవత్సరం అదే నెలలో ఏప్రిల్లోనే తిరునాళ్ళు జరుగుద్ది అనమాట. అంటే మాకు బాగా ఫేమస్ కాబట్టి గుడి గురించి అంతా తెలుసు. ఇంకా అదనమాట అండి. ఓకేనా, ఇంతేనండి నా సింపుల్ రొటీన్ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నా, మేము పైకి వెళ్తూ ఉన్నాం. ఇంకా అంటే ముందు వెనకై పెట్టానండి వీడియోస్, మీకు కొంచెం గజ్బిజ్గా ఉంది. ఓకేనా, ఇంతే నా సింపుల్ రొటీన్ బ్లాగ్, మా రంగసాంగ్ ఉన్న బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి ఉంటా, నమస్తే, బాయ్ బాయ్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మీ ముందుంటా. మీ వాణి నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్. పైనుంచి యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, పైనుంచి అంటే ఇది చూసారు కదా మీరు, పైనుంచి యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా, అంతే అండి సింపుల్ నా రొటీన్ బ్లాగ్ మీకు నచ్చింది అని ఆశిస్తూ మరి మరొక బ్లాగ్లో మీ ముందుంటా. మీ వాణి నమస్తే, బాయ్ బాయ్.